భారత సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర సృష్టించాయని ప్రకటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేశారని, ఇది ప్రపంచ రికార్డని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైనందుకు ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 25 హాళ్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం 350 హాళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులపై నిరంతర నిఘా పెట్టింది పోలీస్ శాఖ. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ కౌంటింగ్ తర్వాత అంతు చూస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో సుమారు 1000 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ సెగ్మెంట్కు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 17 లోక్సభ స్థానాలు సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మహబూబ్నగర్, నాగర్కర్నూలు లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలమూరు యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం జగన్ 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే సంకల్పంతో నేతలు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు ముస్తఫానగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి పేదలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మోదీ హవా నడిచిందని, 3వ సారి దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రధాని అభ్యర్థి కూడా లేకుండా వచ్చిన ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారన్నారు. తెలంగాణలో బీజేపీకి 2x సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. మీ ఇన్ఫ్రా సంస్థ ప్రజలను నిలువునా ముంచింది. ఇప్పుడు పుడమి డైరెక్టర్ విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1 లక్షకు నెల 10,000 వడ్డీ ఇస్తామని నమ్మించి ఏజెంట్లను నియమించి వసూలు చేశారు. మునుగోడు, చండూరు, నల్లగొండ, దేవరకొండ, చౌటుప్పల్లో దందా సాగించారు. సమస్యను పరిష్కరించుకుందామని తాజాగా ఆడియో విడుదల చేశారు. సిరిసిల్లలో సోనియాగాంధీ గౌరవార్థం కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి ఆలయం నిర్మించారు. తెలంగాణను ఇచ్చిన తల్లిగా సోనియాను రాష్ట ప్రజానీకం అభిమానిస్తున్నారని, అందుకే తాను గుడి కట్టినట్టు వెంకటరెడ్డి తెలిపారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి చందుర్తి మండలం మల్యాల గ్రామానికి విధుల నిమిత్తం వెళ్లి కొద్దిసేపు కమ్మరిగా మారిపోయారు. తను చిన్నతనంలో చేసిన కులవృత్తి చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాలిసెట్ ఫలితాలు విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన కారణంగా ఎన్టీఆర్ నగర్లో ఓ ముసలమ్మ ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది. అన్నమయ్య జిల్లాలో విషాదం. రాయచోటిలో ఎస్పీ కార్యాలయం వద్ద ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేదవతి ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ వెంగళరావు కాలనీలో స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై ఉన్న యువకుడి సెల్ఫోన్తో ఉడాయించేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడు జాషువాపై కత్తితో దాడి చేశారు. గమనించిన స్థానికులు స్నాచర్స్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమిళ నేత దివంగత కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం యేచూరి తదితరులు ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నివాళులర్పించారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన గొప్ప వ్యక్తి కరుణానిధి అంటూ సోనియా కొనియాడారు. కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు విధానసౌధలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను కలిశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు కలవగా విజయం సాధించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమిళనాడు కాంచీపురం శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయంలో వైకాసి బ్రహ్మోత్సవ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వైకుంఠవల్లి సమేత పెరుమాళ్ ఇవాళ గరుడరథంలో కొలువుదీరారు. ఆయన ఆశీస్సులు పొందేందుకు రాయల్ ఎవెన్యూకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.
జమ్మూ కశ్మీర్ దోడాలో యూత్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్లో టూరిజం ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. బైక్ రైడింగ్ లో కశ్మీర్లో ప్రకృతి సిద్ధమైన అందాలను అద్భుతంగా ఆస్వాదించగలుగుతామని అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ట్యాంకర్లతో మున్సిపల్ శాఖ నీళ్లు సరఫరా చేస్తుండగా ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం నీటి సమస్యను గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో గత 25 రోజులుగా నీరు లేకపోవడంతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక్క వాటర్ ట్యాంకర్ నీటిని మాత్రమే పంపుతున్నారని ఆరోపించారు. నీటి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు 13 జిల్లాలకు పైగా ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా మొత్తం 14 మంది మృతి చెందారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరుగుతోంది. జమ్మూ కశ్మీర్ రాజౌరిలో వేడి గాలుల కారణంగా అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో విస్తృతంగా వ్యాపిస్తున్న అగ్ని కీలలను ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 10 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. బెంగళూరు మెట్రో ట్రైన్స్ లో ఇవాళ పర్పుల్ లైన్ సాధారణ సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. చల్లగట్ట నుంచి వైట్ఫీల్డ్ వరకు రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. భారీ వర్షంతో ట్రాక్ పై చెట్టు కూలడంతో నిన్న మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబై నగరంలో సబర్బన్ రైళ్లు ప్లాట్ఫామ్ 1, 2 నుంచి నడపకపోవడంతో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రైళ్లు ప్రస్తుతం ప్లాట్ఫామ్ 3 నుంచి 8 వరకు మాత్రమే నిలుస్తున్నాయి. దీంతో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి పనులు కొనసాగుతున్నాయి. అలాగే సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ రైల్వే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాఖండ్ నందాదేవి నేషనల్ పార్క్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ 1 సెలాంగ్లో మంటలు చెలరేగాయి. 18 గంటల తర్వాత అటవీ సిబ్బంది మంటలు అదుపు చేశారు. వడగాల్పుల ప్రభావంతో మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ దేశ మంత్రి మండలి ఒక తీర్మానం ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్న పౌరులు తమ దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని మాల్దీవుల హోంమంత్రి అలీ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర సృష్టించారు. 26 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్న హెలెన్ మేరీ రాబర్ట్స్ ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ ప్యాథాలజిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆమెకు బ్రిగేడియర్గా ప్రమోషన్ లభించింది. అమూల్ పాల ధరను లీటర్కు 2 రూపాయల మేర పెంచినట్టు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పాల ఉత్పత్తి, ఇతర కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు తప్పలేదని పేర్కొంది. టాటా స్టీల్లో 2,500 మంది ఉద్యోగులు తొలగించేందుకు సంస్థ సిద్దమైంది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని స్పష్టం చేసింది. టీ20 వరల్డ్ కప్ లో ఒమన్ నైబీబియా మధ్య జరిగిన 3వ మ్యాచ్ టైగా ముగిసింది. అయితే సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకు కుప్పకూలగా నమీబియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో 11 పరుగుల తేడాతో నమీబియా గెలుపొందింది. నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే ఏపీని తాకాయి. రాయలసీమ మీదుగా నెల్లూరు వరకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వడగాలులు తగ్గుముఖం పట్టాయి. నైరుతి రాకతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.